హాయ్ ఫ్రెండ్స్ నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ త్రీ థర్టీ ఎయిట్కి అందరికీ స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి స్నాప్చాట్ నుంచి స్నాప్చాట్లోసరికి మనకి స్నాప్ మ్యాప్ మీద టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది సో ఇది ఎక్కడొసరికి కొత్త యూ అయితే తీసుకురాబోతున్నారంట దీనికి సంబంధించి కొన్ని ఎమోజీస్ని కూడా వీళ్ళైతే అంటే కొన్ని క్యారెక్టర్స్ని కూడా వీళ్ళైతే ఇక్కడ ఇస్తున్నారు సో మనం ఉన్న పొజిషన్ని అంటే మన ఫ్రెండ్స్ ఉన్న పొజిషన్ని మనం ఇక్కడైతే ఈ మ్యాప్ ద్వారా అయితే చూసుకోవచ్చు అలాగే మనం ఉన్న పరిస్థితిని కూడా మనం ఈ ఎమోజీస్ ద్వారా అయితే తెలియజేయవచ్చు అనమాట ఈ రకంగా వీళ్ళు ఒక స్నాప్ మ్యాప్ మీద కొత్త ని టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది సర్వాత న్యూస్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్ మనకి విండోస్లో ఉంటూ ఉంటుంది కదా సో ఈ స్టోర్లో నుంచి ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ బుక్ని ఆ కేటగిరీని వచ్చేసరికి రిమూవ్ అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది సో వీళ్ళు వచ్చేసరికి గతంలో ఈ ఈ బుక్ రెంటలు అలాగే ప్రీ బుకింగ్ అంటే ప్రీ ఆర్డరు అలాగే మనం బై చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఈ స్టోర్లో అయితే తీసుకొచ్చారు ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు రిఫండ్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట సో ఫస్ట్ ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు కొన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఆఫర్స్ ప్రకారం వీళ్ళైతే క్యాష్ బ్యాక్ ఈ రకంగా అయితే ఉంటాయి ఇందులో వచ్చేసరికి కొన్ని ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయిట సో అందువల్ల వచ్చేసరికి వీళ్ళు కంప్లీట్గా ఈ ఏదైతే ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉందో స్టోర్లోంచి ఈ బుక్ కేటగిరీనే తీసేస్తున్నారనమాట ఇకపై నుంచి మీకు ఈ బుక్స్ అయితే మైక్రోసాఫ్ట్ స్టోర్లో నుంచి అయితే మీరు కొనుక్కోలేరు తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ నుంచి ఇప్పుడే మనం చెప్పుకున్నాం మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి ఈ బుక్స్ని తీసేస్తుందని చెప్పి ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఎయిర్టెల్ వారికి బుక్స్ యాప్ అయితే లాంచ్ చేశారు ఈ రోజు వచ్చేసరికి బుక్ యాప్స్కి వచ్చేసరికి మీరు సిక్స్ మంత్స్కి గాను వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ మీరు పే చేసినట్టయితే వీళ్ళ దగ్గర సరికి డెబ్బై వేల ఈ బుక్స్ అయితే ఉన్నాయంట సో వీటిని అయితే మీరు చదువుకోవచ్చు సో ఇది మనకి సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది సో ఫస్ట్ మంత్ వచ్చేసరికి వీళ్ళు ఫ్రీగా అయితే ఈ అయితే చదువుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు అంటే ఫ్రీగా అయితే మీకు వన్ మంత్ అయితే లభిస్తుంది అనమాట సో మీరు ఎవరైనా ఈ బుక్స్ చదువుతారు అనుకుంటే అంటే బుక్స్ ఎక్కువ రీడ్ చేస్తారు అనుకుంటే ఈ యాప్ను ఒకసారి ట్రై చేయండి తర్వాత మీద వచ్చేసరికి మనకు ఫైవ్ జీకి సంబంధించి సో ఫైవ్ జీ నెట్వర్క్ ని మేము ముందు తీసుకొస్తాం అని చెప్పి యుఎస్ చైనా కొట్టుకుంటూ మధ్యలో మధ్యలోసరికి సౌత్ కొరియా ఫైవ్ జీ నెట్వర్క్ అయితే ముందుగా వీళ్ళు అయితే తీసుకొచ్చేసారనమాట మన శుక్రవారం చూసుకుంటే అక్కడ ఎస్ టెన్ ఫైవ్ జీ వేరియంట్ని అయితే వీళ్ళు సేల్ లో కూడా తీసుకొచ్చారు సో ఫస్ట్ ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్న వరల్డ్ లోనే ఫస్ట్ ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్న కంట్రీ కింద ఇప్పుడు మనకి సౌత్ కొరియా అయితే నిలబడిపోయింది తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐ వాచ్ దీనికి వస్తే డిస్ప్లేస్ కోసం వీళ్ళు ఈసారి జపాన్ నుంచి అయితే ఓఎల్ఈడి డిస్ప్లే అయితే సమాచారం ఉంది ఇప్పటివరకు మనం ఓఎల్ డిస్ప్లే డి లో చూసుకుంటే చాలా పెద్ద కంపెనీలు రెండే రెండు ఉన్నాయి సాంసంగ్ ఇంకోటి ఎల్జీ అనమాట ఈ రెండు కంపెనీలు వారికి సౌత్ కొరియా సంబంధించినవి సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి జపనీస్ కంపెనీ అయితే ఫ్రేమ్ లోకి అయితే తీసుకొస్తున్నారు డిస్ప్లే లో ఐ వాచ్ లో సో చూద్దాం మనకి ఈ ఓఎల్ఈ డిస్ప్లే లా ఉంటాయి అనేది తర్వాత మనకి గూగుల్ నుంచి గూగుల్ డూప్లెక్స్ ఇది వచ్చరికి లాస్ట్ ఇయర్ గూగుల్ లో వీళ్ళైతే ప్రవేశపెట్టారనమాట సో దీని అయితే అనౌన్స్ చేశారు సో అప్పటి నుంచి ఎవరికి అయితే ఇప్పుడు వరకు అయితే వీళ్ళు సరిగ్గా అయితే దీన్ని అప్డేట్ అయితే రాలేదు ఇప్పుడు ఈ అప్డేట్ అనేది శాంసంగ్ ఎస్టెన్ ప్లస్ స్కి రోల్ అవుట్ అవుతున్నట్టు అయితే సమాచారం అయితే ఉంది సో ఎస్ ఎస్టెన్ ప్లస్ ఉంది నా దానికైతే రోల్ అవుట్ అవ్వలేదు సో ఇంకా మరికొన్ని శాంసంగ్ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న డివైసెస్ ఉంటాయి వీటికి కూడా ఇది రోల్ అవుట్ అయ్యి ఈ గూగుల్ డూప్లెక్స్ అయితే వస్తుంది అన్నట్టు అయితే సమాచారం ఉంది గూగుల్ డూప్లెక్స్ అంటే ఇది వస్తాయి మనకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట మనం ఎవరికైనా కాల్ చేయాలంటే దాన్ని చెప్పేసామంటే అదే కాల్ చేసి మనకి ఏమైనా రూమ్స్ బుక్ చేయాలన్నా లేకపోతే ఏమైనా బస్ బుక్ చేయాలన్నా ఏదో ఒకటి మనకి కావాల్సినది బుక్ చేసే విషయంలో సో కస్టమర్ కేర్తో తనే మాట్లాడి అవన్నీ మనకి షెడ్యూల్ అనేది తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళైతే ఈ గూగుల్ డూప్లెక్స్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ప్రవేశపెట్టారు ఈ ఇయర్ నుంచి మనకి ఎలిజిబుల్ ఉన్న మొబైల్స్ లో రోల్ అవుట్ అవుతాం అయితే మొదలవుతుంది తర్వాత న్యూస్ అయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఒక కొత్త మొబైల్ అయితే తీసుకుంది దీనికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్ లో అయితే టీచ్ చేస్తున్నారు ఈ సిరీస్ కూడా చూసుకుంటే మనకి యూ సిరీస్ లో అయితే వీళ్ళు కొత్త మొబైల్ అయితే తీసురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది స్టోరీస్ సంబంధించి వీళ్ళు వచ్చేసరికి ట్విట్టర్ లో అయితే టీచ్ చేస్తూ చూపించారనమాట సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు రియల్మీ యూ టూ తీసుకురావచ్చు లేదా ఇప్పుడు రన్ అవుతున్న ఏదైతే రియల్మీ యూ వన్ ఉందో ఇందులోనే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరే తీసుకోవచ్చు వచ్చని చెప్పైతే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు యూ వన్లో కనుక చూసుకుంటే థర్టీ టూ జీబీ అలాగే సిక్స్టీ ఫోర్ జీబీ ఉంది సో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే లేదు తెస్తా తీసు లేదా రియల్మీ యూ టూ తీసుకురావాలి నేను అనుకోవడం మాత్రం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రియల్మీ యూ వన్లోనే తీసుకురావచ్చు గతంలో కూడా వీళ్ళు సి వన్కి సీక్వల్ తీసుకొచ్చారు మనకి సిక్స్టీ ఫోర్ జీబీ ఎంతో వేరియంట్లో మనకి ఇంకో సీక్వల్ అయితే తెచ్చారు అదే రకంగా వీళ్ళు ఇప్పుడు ఇందులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక అలాగే మనకి రియల్మీ త్రీ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు ఈ మొత్తం వీళ్ళు తీసుకొచ్చి మూడు వారాలైతే అవుతుంది ఈ మూడు వారాల్లో కనుక చూసుకుంటే ఐదు లక్షల యూనిట్లు వీళ్ళు షిప్ చేసినట్టుగా అంటే ఐదు లక్షల యూనిట్లు అమ్మేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు రియల్మీ త్రీ చూసుకుంటే మళ్ళీ మనకి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి వీళ్ళు సేల్ లోకి అయితే తీసుకురాబోతున్నారు సో తర్వాత చూసేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ సెవెన్ సిరీస్ కనుక చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు కు గ్లోబల్ గా చూసుకుంటే ఫోర్ మిలియన్ అంటే దగ్గర దగ్గర నాలుగు నలభై లక్షల యూనిట్లను అయితే వీళ్ళు షిఫ్ట్ చేసినట్టుగా అంటే సేల్ చేసేసినట్టుగా వీళ్ళు కూడా అయితే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ నోట్ సెవెన్ అండ్ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో రెండింటిని సేల్లోకి అయితే తెచ్చారు ఫ్లాష్ సేల్లో మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది రేపు మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటలకి మళ్ళీ వీటిని రెండింటిని మళ్ళీ సేల్లోకి అయితే తీసు రాబోతున్నారు మీరు రోజు పార్టిసిపేట్ చేసి కొనలేకపోతే రేపు ట్రై చేయండి మీకు ఏమైనా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకోలో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ వచ్చేసరికి మనకి ఫుల్ అప్డేట్ అయితే కాదు జస్ట్ మనకి ఏదైతే పొకో లాంచర్ ఉంటుందో లాంచర్ సంబంధించి వీళ్ళు అప్డేట్ అయితే తెచ్చారు ఈ అప్డేట్ లో కనుక చూసుకుంటే మీకు డార్క్ మోడ్ ఏదైతే ఉందో సో ఈ డార్క్ మోడ్ అయితే వీళ్ళు అప్డేట్ ద్వారా తీసుకొచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇక పై నుంచి మీరు డార్క్ మోడ్ సెట్టింగ్స్ లో కూడా వెళ్ళి మీరు డార్క్ మోడ్ పెట్టుకుని మీ కలకి ఎటువంటి హాని కలగకుండా అయితే యూజ్ చేయొచ్చు తర్వాత మనకి శాంసంగ్ నుంచి సామ్సంగ్ ఏ ట్వంటీ ఈ మొబైల్ వస్తే ఎఫ్సీసీ సర్టిఫికేషన్ అయితే పొందింది ఏప్రిల్ పదో తారీఖు ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది మనకి ఏ ట్వంటీ చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది చాలా డిఫరెన్స్ అయితే ఉంది మనకి కంఫర్ట్ సైజ్ అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారని తెలుస్తుంది ఈ మొబైల్ డిస్ప్లే కూడా మనం చూసుకుంటే మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది ఫుల్ హెచ్డీ అయితే కాదు మనకి వాటర్ డ్రాప్ అంటే ఇన్ఫినిటీ వితో యూతో కానీ వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక స్టోరేజ్ చూసుకుంటే త్రీ జీబీ థర్టీ టూ జీబీలో వస్తుందని తెలుస్తుంది ఇంకా ప్రాసెస్ చూసుకుంటే ఎక్స్నో సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారంట ఇక మనకి ఇందులో బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎంహెచ్ బ్యాటరీ నైతే యూజ్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఈ మొబైల్ వారికి ఏప్రిల్ పదో అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు ఇక అలాగే మనకి శాంసంగ్ నోట్ టెన్ ఈ మొబైల్ అయితే మనకి త్వరలో అయితే రాబోతుంది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసరికి వీళ్ళు టూ ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట టూ సైజెస్ లో ఉంటాయంట సో ఒకటి వచ్చేసరికి మనకి చిన్న సైజు కంఫర్ట్ సైజు ఇంకోటిసరికి కొంచెం పెద్ద సైజు అయితే తీసుకురాబోతున్నారు మనకున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే మనకి వీళ్ళు ఎస్ టెన్ సిరీస్ లో వీళ్ళు ఈసారి త్రీ వేరియంట్స్ తీసుకొచ్చారు అందులో ఒకటి చూసుకుంటే మనకి ఎస్ టెన్ ఈ తీసుకొచ్చారు కదా సో ఈ ఎస్ టెన్ ఈ అనేది బాగా సక్సెస్ అయిందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట సో అందుకని వీళ్ళు నోట్ టెన్లో కూడా నోట్ టెన్ ఈని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మనకి ఏ సిరీస్లో కూడా చూసుకుంటే ఏ ట్వంటీ ఈని తీసుకొస్తున్నారు సో ఈ విధంగా వీళ్ళు ఒక లైట్ ఎడిషన్ని అంటే మనకి ఆల్రెడీ రన్ అవుతున్న దాంట్లోనే కొన్ని స్పెక్స్ అనేది కొంచెం తగ్గించి వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట ఇప్పుడు మనకి నోట్ టూ టెన్లో కూడా చూసుకుంటే మనకి టూ వేరియంట్స్ అయితే రాబోతున్నాయి ఒకటి బిగ్ సైజు ఉన్న స్క్రీన్తో ఇంకోటి స్మాల్ సైజ్ ఉన్న స్క్రీన్తో అయితే దర్శనం వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత చూసేసరికి మనకి ఒప్పో బ్రాండ్ రెనో నుంచి సో రెనో వచ్చేసరికి మనకి ఏప్రిల్ పదో తారీఖున మొబైల్స్ తీసుకురాబోతుంది మన అందరూ తెలుసుక ఇప్పుడు ఒకసారికి మనకి రెనో లైట్ ఈ మొబైల్ అయితే టేనా సర్టిఫైడ్ అయితే పొందింది ఇక్కడ ఒకసారికి మనకి మొబైల్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది రేట్ సైడ్ మనకి డ్యూల్ కెమెరా సెటప్ అలాగే వచ్చేసరికి మనకి అక్కడ ఫింగర్ ప్రింట్ కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇందులో డిస్ప్లే కనుక చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేని వాడబోతున్నారని చెప్పేసి సమాచారం అయితే ఉందన్నమాట టీఎఫ్టీ డిస్ప్లే అనుకుంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎం సిరీస్ లో కూడా ఇప్పుడు టీఎఫ్టీ డిస్ప్లే కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు సో అదే వీళ్ళు ఏమైనా కొత్త టెక్నాలజీని వాడుతున్నారు చూడాలి అలాగే ఇందులో మనకి చూసుకుంటే ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ అని తెలియదు టూ పాయింట్ వన్ గిగా ఎడ్స్ ప్రాసెసర్ అంటున్నారు మనకి మీడియాటెక్ వాడతారా లేకపోతే క్వాల్కామ్ వాడతారా అనేది ఇంకా రివీల్ అయితే కాలేదు ఇక స్టోరేజ్ చూసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉండదు ర్యామ్ చూసుకుంటే ఫోర్ జీబీ సిక్స్ జీబీలో ఇక అలాగే మనకి రే సైడ్ కెమెరా చూసుకుంటే సిక్స్టీన్ ప్లస్ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి సిక్స్టీన్ పిక్సెల్ ఆండ్రాయిడ్ పతోను అలాగే మనకి బ్యాటరీ కనుక చూసుకుంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ ఎంఎస్ బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట ఇంతే కాకుండా మనకి ఒకసారి రెనోలో ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మనకి హై రెండ్ మొబైల్ అనమాట సో ఈ మొబైల్ సంబంధించి కూడా మనకి షోరూమ్ పోస్టర్స్ ఉంటాయి కదా షో కేసు పెడుతుంటారు తీసేది సో ఇవి వచ్చేసరికి ఇక్కడైతే దర్శనం ఇచ్చింది చైనాలో చూసుకుంటే ఇవి మనకి వేరే సైడ్ చూసుకుంటే త్రిబుల్ కెమెరా అయితే కనిపిస్తుంది ఇందులో ఒకటిసారికి ఫార్టీ ఎయిట్ పిక్సెల్ అంటున్నారు రెండోద ఫైవ్ పిక్సెల్ డెప్ సెన్సార్ అంటున్నారు మూడో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పెరిస్కోప్ సెన్సార్ అయితే కనిపిస్తుంది అంటే మనకి టెన్ ఎక్స్ జూమ్ తో రాబోయే మొబైల్ అని చెప్పి అర్థమవుతుంది ఇది మనకి ఏమైనా ఫ్రంట్ కెమెరా కనుక చూసుకుంటే పాపప్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట సో ఇవన్నీ మనకి ఏప్రిల్ పదో అయితే వీళ్ళు చైనా లో న్యూస్

చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ మనకి అడ్వర్టైజ్మెంట్లు అయితే వస్తూ ఉంటాయి కదా మనకి యాడ్స్ అయితే ఎక్కువ ప్లే అవుతుంటాయి సో ఇప్పుడు రాబోయే ఏదైతే ఎంఐఓ లెవెన్ ఉందో ఇదిలో సరికి ఈ యాడ్స్ అయితే కట్ డౌన్ చేస్తామని చెప్పేసి షౌమి సిఈఓ లైన్ జూన్ అయితే చెప్తున్నాడు అనమాట సో ఇందులో సరికి ఏదైతే వల్గర్ యాడ్స్ ఉంటాయి వల్గర్ యాడ్స్ అయితే కంప్లీట్ రిమూవ్ చేస్తున్నట్టు అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు సో చూద్దాం మనకి ఇది ఒక లెవెన్ లోనే ఇస్తారా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న ఎంఐఓ టెన్ లో అలాగే ఎంఐఓ నైన్ లో వీటిలో కూడా వీటిని అప్డేట్ ద్వారా రిమూవ్ చేసేస్తారేమో చూడాలి సో తర్వాత చూసేసరికి మనకి టెక్నో నుంచి టెక్నో క్యామ్ ఆన్ ఐ ఫోర్ అని చెప్పి ఒక కొత్త మొబైల్ ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది సో వీళ్ళు చాలా మొబైల్స్ అయితే తీసుకొస్తుంటారు ఎప్పుడు తెస్తారు ఎప్పుడు వెళ్ళిపోతాయి ఎక్కడ ఉంటాయి కూడా ఎవరికి తెలియదు సో ఈ మొబైల్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎందుకంటే దీని ప్రైస్ అయితే ఆ రేంజ్ లో అయితే పెట్టారు ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను మొబైల్ డిస్ప్లే ఒకసారికి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫుల్ హెచ్డి అయితే కాదు వాటర్ డ్రాప్ తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది ఇక స్టోరేజ్ చూసుకున్నట్లయితే థర్టీ టూ జీబీ ఉంటుంది ర్యామ్ చూసుకుంటే టూ జీబీ ఉంటుంది ప్రాసెస్ చూసుకుంటే ఎమీడియట్కి వెళ్ళి పీ ట్వంటీ టూ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు సేమ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి రెడ్మీ సిక్స్ లో ఉంటుంది సో అదే ప్రాసెస్ అయితే ఇందులో యూజ్ చేశారు ఇక సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా ఉంటుంది ఒకటి థర్టీన్ మెగా మెగాపిక్సల్ అపాచ్చ్ వన్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఇది ప్రైమరీ కెమెరా రెండో కెమెరా వచ్చేసరికి మనకి ఎయిట్ పిక్సెల్ ఇది అల్ట్రా యాంగిల్ లెన్స్ అంటున్నారు మూడో కెమెరా ఒకసారికి టూ మెగాపిక్సల్ ఇది ఒకసారికి డెప్ సెన్సార్ ఫ్రంట్ కెమెరా ఒకసారికి సిక్స్టీన్ పిక్సెల్ ఉంటుంది ఆండ్రాయిడ్ పైతో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది బ్యాటరీ చూసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎచ్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు దిగితే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇంకో నాలుగు వందల రూపాయలు వేసుకుంటే రెడ్మీ నోట్ సెవెన్ వస్తుంది లేదనుకుంటే అక్కడే మనకి యూ వన్ ఉంది సో ఈ మంచి మంచి ఆప్షన్స్ అవుతాయి లేదు మనకి ఇందులోనే ఇంకో ఆరు వందల రూపాయలు తగ్గించుకుంటే రియల్మీ త్రీ వస్తుంది మనకి ఇన్ని ఇన్ని మంచి ఆప్షన్స్ ఉండగా వీళ్ళు మరి ఇంత ప్రైస్ పెట్టి అది కూడా హెలియో పీ ట్వంటీ టూ ప్రాసర్ సో ఇక్కడ చూసుకుంటే బెస్ట్ ప్రాసర్లతో మనకి హ్యూ మొబైల్స్ అయితే వస్తున్నాయి సో మరి వీళ్ళు ఏ దృష్టిలో ఇది తీసుకొచ్చారు తెలియదు దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది త్రీ జీబీ వేరియంట్ త్రీ జీబీ వేరియంట్ కనుక చూసుకుంటే పదివేల ఐదు వందల తొంభై తొమ్మిది అంటే దగ్గర దగ్గర పదివేల ఆరు వందల రూపాయలు పెట్టారు ఇంకోటి ఫోర్ జీబీ వేరియంట్ కూడా ఉంది అయ్యా ఇది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరే ఇది ఒకసారి దగ్గర పన్నెండు వేల రూపాయలు పెట్టారు చాలా చమత్కారాలు చేస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్నే టార్గెట్ చేస్తారు ఆన్లైన్లో వాళ్ళు వచ్చేసరికి వీటి గురించి అన్నిటి గురించి తెలుసు కాబట్టి వీళ్ళు కొనరు సో ఆఫ్లైన్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వీటి ఆన్లైన్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటి మీద అయితే పడిపోతారు త్రిమల్ కెమెరా ఉంది వాటర్ డ్రాప్ నాచుంది సో ఆ పడిపోతుంటారు పడిపోతుంటారనమాట ఇక వాళ్ళకి మిగిలిన ఏం తెలియదు అది ఫుల్ హెచ్డియా హెచ్డియా ప్రాసెసర్ ఏంటి సో వీటి గురించి వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు సో వాళ్ళే వీళ్ళు టార్గెట్ అనమాట తర్వాత న్యూస్ వస్తారు మన వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది నా దగ్గర ఉన్న ఫోన్లో చెక్ చేశాను బట్ వారికి నాకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఈ తో సాయంతో మనం ఎవరైనా గ్రూపులో మనం జాయిన్ చేయాలంటే మనం పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ని అయితే తెచ్చారు ఒక పెద్ద తలకాయ నొప్పిగా అయితే వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా అయిందన్నమాట ఇక్కడొసరికి మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అకౌంట్ అయితే ఉంటుంది నుంచి ప్రైవసీలోకి వెళ్తే ప్రైవసీలో మనకి గ్రూప్స్ అనే ఫ్యూచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎవ్రీ వన్ మై కాంటాక్ట్స్ నోబడి అని ఉంటుంది సో ఇక్కడ మీరు ఎవ్రీ వన్ పెట్టుకుంటే ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో అయితే జాయిన్ చేసేస్తారు మై కాంటాక్ట్స్ అని పెట్టారంటే ఎవరైతే మీ కాంటాక్ట్స్ లిస్ట్లో అంటే మీ ఫోన్ బుక్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని అయితే గ్రూప్లో జాయిన్ చేయగలరు నోబడి అని పెట్టినప్పుడు అయితే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయాలంటే మీ పర్మిషన్ అడుగుతుందన్నమాట సో మీ పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు ఆ గ్రూప్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు సో ఒక మంచి ఫీచర్ అయితే ఈ నాటికి తీసుకొచ్చింది నాకు అయితే అనిపిస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేతి కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలా మీ సలహాలు ఉన్నాయాలను ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్